హాయ్ ఫ్రెండ్స్, నాకు అందరూ మెసేజ్ చేస్తున్నారు. సో తీర్పు ఏమొచ్చింది ఏమొచ్చింది అని చాలామంది అడుగుతున్నారు. సో తీర్పు అయితే వచ్చేసింది ఫ్రెండ్స్, ఏమొచ్చిందో చూద్దాం. సో ఇప్పుడే తీర్పు రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, 10th విద్యార్థుల పరీక్షలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు. 10 ఇంటర్ ఎగ్జామ్స్ పై రద్దు చేయాలని పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపేసింది. కరోనాతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని, పరీక్షల నిర్వహణపై పునరాలోచించాలని ప్రభుత్వానికి సూచించింది. లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయమని తెలిపింది. పక్క రాష్ట్రాల్లో వాయిదా వేస్తే మీరు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. ఫ్రెండ్స్, హైకోర్టు ఇలా ప్రశ్నించిందంటే ఇక ఏం చేయలేదు గవర్నమెంట్. సో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది, ఆదేశాన్ని కూడా ఇచ్చేసింది. తదుపరి విచారణ మే 3 వరకు వాయిదా వేసింది. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఏపీలో 90% పరీక్షలు వాయిదా వేసే అవకాశం జూన్ వరకు వాయిదా వేసే అవకాశం ఉంది, లేదా 2 నెలలైనా వాయిదా వేసే అవకాశం ఉంది. సో ఎందుకంటే 1, 2 చాలా కేసులు నమోదవడం, ఏపీ గవర్నమెంట్ పైన కేసులు నమోదవడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఈ యొక్క విచారణ జరిపింది. సో మే 3 మళ్ళీ ఈ యొక్క వాయిదాను వేసింది, ఏం జరుగుతుంది చూడాలి. సో ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి, ఇది మంచి ఇన్ఫర్మేషన్ కాబట్టి. ఫ్రెండ్స్, స్టూడెంట్స్కి అనుకూలంగా వచ్చిన వార్త మాత్రం ఇది ఒక్కటే అని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో.